రతన్ టాటా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, పెట్టుబడిదారుడు కూడా. చాలా చిన్న పెద్ద కంపెనీల్లో తన డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన పుట్టినరోజు సందర్భంగా ఓ కంపెనీ విషయంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఓ ద్వారా పిల్లల వస్తువులను విక్రయించే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మాతృ సంస్థ బ్రెయిన్ బీస్ షేర్లను విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో దాదాపు 78,000 షేర్లను కలిగి ఉన్నారు. బ్రెయిన్ బీజ్ ఐపీఓకు సంబంధించిన పత్రాలను సెబీకి దాఖలు చేసింది. రతన్ టాటా బ్రెయిన్ బీలకు సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో చూద్దాం. రతన్ టాటా కీలక నిర్ణయం. వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫస్ట్ క్రై షేర్లను విక్రయించాలని యోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మాతృ సంస్థ బ్రెయిన్ బీజ్ దాని ఐపీఓను తీసుకువస్తోంది. ఇందులో రతన్ టాటా తన షేర్లను ఉపసంహరించుకోనున్నారు. రతన్ టాటా తొలుత ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫస్ట్ క్రైల్లో 0.02% వాటాను కొనుగోలు చేశారు. దీనికోసం రతన్ టాటా 66 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో రతన్ టాటా అందుకున్న 77,900 షేర్ల సగటు ధర 84.72. ఎస్ఈబీఐకి దాఖలు చేసిన పత్రాలు ఫస్ట్ క్రై మాతృ సంస్థ బ్రెయిన్ బీస్ ఎస్ఈబీఐకి డిఆర్హెచ్పి దాఖలు చేసింది. డిఆర్హెచ్పి ప్రకారం ఆన్లైన్ రిటైలర్ మాతృ సంస్థ బ్రెయిన్ బీస్ 1,816 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తుంది. అయితే ప్రస్తుత పెట్టుబడిదారులు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 54.39 మిలియన్ షేర్లను విక్రయిస్తారు. గత కొన్ని ఆర్థిక సంవత్సరాలలో కంపెనీ నష్టాలు పెరిగాయి. డిసెంబర్ 31, 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర నష్టం 78.68 కోట్లుగా ఉంది. ఇది 2022 నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 486.05 కోట్లకు పెరిగింది.